హాయ్ ఫ్రెండ్స్, జవహర్ నవోదయ 6th రిజల్ట్ ఎప్పుడు? మరి ఒక డిస్టిక్లో అన్ని బ్లాకులకి ఒకే కట్ ఆఫ్ మార్క్ ఉంటుందా? ఇటువంటి క్వశ్చన్స్ కొంతమంది అడుగుతున్నారు. మరి నేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ మీ యొక్క మార్క్సు, జెండరు, రిజర్వేషను, మీ బ్లాక్ లేదా డిస్టిక్ అని అడుగున్నాను. చాలామంది సబ్జెక్ట్ వైజ్ ఇన్ని బిట్లు రైట్ అయ్యాయని పెడుతున్నారు. దయచేసి అలా పెట్టద్దు. టోటల్గా మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, ఏ జిల్లా వ్యక్తులు, మరి అమ్మాయా అబ్బాయా, ఏ బ్లాకు, ఇవి పెడితే చాలు. రూరల్, అర్బన్, అవి కామెంట్లో సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. నేను ఒక 2 డేస్ తర్వాత వాటికి రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను, లేదా వీడియో అయినా చేస్తాను. గమనించండి ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి జవహర్ నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులు, రాయటానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం జవహర్ నవోదయ 6th రిజల్ట్ ఎప్పుడు అనేటువంటి దాని మీద చాలామంది కామెంట్ అడుగుతున్నారు, దాని గురించి చర్చించుకుందాం. ప్రతి ఒక 5 ఇయర్స్ నుంచి దీని గురించి మనం మన యొక్క ఛానల్ నుంచి ఫాలోఅప్లో ఉన్నాం. అప్పుడు మనం గమనించినటువంటి సమాచారం ఏమిటంటే, ఎగ్జామ్ జరిగినటువంటి ఒక 30 డేస్ నుండి 45 డేస్ లోపల రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే దాదాపుగా మనకి జూన్ మొదటి వారంలో లేదా జూన్ 2వ వారంలో రిజల్ట్ వెలువడుతుంది అనేటువంటిది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును సార్, రిజల్ట్ మరి ప్రకటించడానికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటారు అని చాలామంది కూడా డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటువంటిది మామూలుగా టోటల్గా దేశం మొత్తం మీద ఒకే పేపర్ అయినప్పటికీ కూడా, ఈ రిజర్వేషన్స్, కట్ ఆఫ్ మార్క్సు, అర్బన్, రూరల్ ఇవన్నీ బ్లాక్ వైజ్ ఉన్నటువంటి హైయెస్ట్ మెంబర్స్ని, మార్క్స్ని తీసుకొని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి జిల్లాలోనే బ్యాక్ ఈ యొక్క బ్లాక్లు చాలా ఉంటాయి. ఆ బ్లాక్ల వారీగా బ్లాక్లకి ఇన్ని సీట్లు ఉంటాయి, అదేవిధంగా జిల్లాలో ఎన్ని సీట్లు, అర్బన్కి ఎన్ని, రూరల్కి ఎన్ని, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలా ఇవన్నీ కూడా సపరేట్ చేసి రిజర్వేషన్స్ వారీగా ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ సపరేట్ చేసి బ్లాక్ల వారీగా, జిల్లాల వారీగా, స్టేట్ల వారీగా ఇలా చేసేసరికి చాలా లిస్టులు తయారు చేయాల్సి ఉంటుంది. డిఫరెన్స్ వేలో ఉంటుంది అన్నమాట. అందుకని ఈ యొక్క లిస్టులు తయారు చేసి జిల్లాకి కొంత ఆ రాసినటువంటి వారి జిల్లాకు పంపిస్తే జిల్లా వారు సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లిస్ట్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ రిజల్ట్ అనౌన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేటువంటిది లేట్ అవుతుంది. అయితే బ్లాక్లన్నింటిలో ఒకే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అండి. మీ యొక్క బ్లాక్లో ఎక్కువ కోచింగ్ సెంటర్లు ఉండి లేదా మంచి అవగాహన ఉన్నటువంటి స్టూడెంట్స్ బాగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఉంటే అప్పుడు కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా కట్ ఆఫ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి, అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఒక్కొక్కసారి కొన్ని రూరల్ మండలాలలో ఆ యొక్క బ్లాక్లు, మండలాలు ఉండేటువంటి బ్లాక్లో కోచింగ్ సెంటర్లు ఉండకపోవడం, లేదంటే దాని మీద అవగాహన లేకపోవడం, ఊరికే ప్రిపరేషన్ లేకుండా కొంతమంది రాపిస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఈజీగానే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మీ బ్లాక్, మీ ఏరియాలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నవోదయాకు సంబంధించిన అవగాహన, దాని మీద ఉన్నటువంటి అవేర్నెస్ని బట్టి కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అవేర్నెస్ బాగా ఉన్న చోట్ల బాగా ప్రిపరేషన్ చేయించడం అనేటువంటిది జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్, ఇది కట్ ఆఫ్కు సంబంధించి. ఇప్పుడు ఒక జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో కట్ ఆఫ్ బీసీ 89 ఉందనుకుంటే, అదే నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి కట్ ఆఫ్ 91 అలా కూడా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశంలో 2 కాలేజీలు ఉన్నాయి, నవోదయ స్కూల్స్. అక్కడ కట్ ఆఫ్ జనాభా ఆధారితంగా ఆ యొక్క 2 కాలేజీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక ఎస్సీకి 75 సీట్ వస్తే, అదే కరీంనగర్ చూసేసరికి ఒక కాలేజ్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ కట్ ఆఫ్ 79 అట్లా 2-3 మార్క్స్ పెరిగేదానికి అవకాశం ఉంది. కొన్ని రూరల్ ఏరియాస్లో దాని మీద అవగాహన లేకుండా తక్కువ మంది రాసుంటే అట్లాంటప్పుడు ఒక ఎస్సీ అనుకుందాం, బీసీ అనుకుందాం, ఒక 70 మార్కులకే ఎస్సీకి సీట్ రావచ్చు కొన్ని రూరల్ మండలాల్లో ఆ బ్లాక్ ఆధారితంగా. కొన్ని మండలాల్లో ఎస్సీకి 80 కూడా సీట్ రాకపోవచ్చు. అంటే ఒక బ్లాక్ వైజ్ మార్క్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, కట్ ఆఫ్ గమనించగలరు. మీరు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేసేటప్పుడు
మీరు మార్క్స్ అంటే సబ్జెక్ట్, కొంతమంది చాలామంది ఇంగ్లీష్లో ఎన్ని బిట్లు రైట్ అయ్యాయి అట్లా కాకుండా ఒక బిట్కు వచ్చేసి 1.25 అంటే 1.5 మార్క్ ఉంటుంది. కాబట్టి మీరు టోటల్గా మీరు ఒకసారి చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో, మీ క్యాస్ట్ ఏమిటి, మీ డిస్ట్రిక్ ఏది లేదా మీ బ్లాక్ ఏది, మీరు జెండర్ అంటే అబ్బాయి అమ్మాయి అది టైప్ చేసి ఒకసారి పెడితే తర్వాత మీకు రిప్లై అవ్వడానికి లేదా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.